Hello everyone. This is Subash. Welcome to Social Studies. In this video, we will continue the last episode, that means last topic. So here, the rise of fascism and Nazism. Okay, so let's get started. So last we have been discussing about rise of fascism and Nazism. So already we discussed about Nazism in Germany. Okay finally, that means eventually the hitler became a chancellor. he fulfilled his dream. okay. when he became a chancellor, then immediately he took some decisions. that means he brought out. that means he introduced a new act. that is an enabling act. this enabling act was passed in 1933 on march 3rd.

డిక్టేటర్షిప్ ఇన్ జర్మనీ ఈ యాక్ట్ జర్మనీలో ఒక నియంతృత్వాన్ని తీసుకొచ్చింది సో దట్ మీన్స్ ఇట్ గేవ్ ఆల్ పవర్స్ టు ద హిట్లర్ అంటే ఈ చట్టం ద్వారా అన్ని అధికారాలన్నీ కూడా హిట్లర్కి సంక్రమించడం జరిగింది సో దెన్ ఆఫ్టర్ వాట్ హీ డిడ్ నో సో హియర్ ఆఫ్టర్ అనంబ్లింగ్ యాక్ట్ ఈ సెటిసైడ్ పార్లమెంట్ అండ్ డెమోక్రసీ దట్ మీన్స్ హిస్టోప్డ్ వర్కింగ్ ఆఫ్ పార్లమెంట్ అండ్ డెమోక్రసీ ఎప్పుడైతే ఎనబిలింగ్ యాక్ట్ పాస్ కావడం జరిగిందో వెను వెంటనే అతను ఏం చేశాడు పార్లమెంట్ని డెమోక్రసీని సపరెస్ అంటే అణిచివేయడం జరిగింది పక్కన పెట్టడం జరిగింది అండ్ దెన్ హి హిస్టోట్ రెసిమ్ బాహిజ్ ఆర్డర్ రెసి రూల్ ఇక్కడ ఏం చేశాడు పార్లమెంట్ని డెమోక్రసీని పక్కన పెట్టేశాడు దాటిని అణచివేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఇస్టాట్ డ్యాట్ ఇస్ ది రెజిం అతను ఒక పాలన మొదలు పెట్టేటట్లు అతని ఆజ్ఞల ద్వారా బై ఈజ్ ఆర్డర్స్ దేవర్ నో పార్లమెంట్ అండ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం కానీ పార్లమెంట్ కానీ లేదు ఓకే అండ్ దెన్ ఆఫ్టర్ హి బ్యాండ్ దట్ మీన్స్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ యూనియన్స్ ఫో బ్యాండ్ అంటే అన్ని పార్టీలని అన్ని యూనియన్లను రద్దు చేయడం జరిగింది దట్ మీన్స్ నో వన్ క్యాన్ షుడ్ క్వశ్చన్ హేమ్ ఎవరు అతన్ని ప్రశ్నించకూడదు సో దట్స్ వై బ్యాన్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆల్సో ఆల్ యూనియన్స్ యాక్సెప్ట్ నాజీ పార్టీ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ పార్టీస్ అంటే కేవలం నాజీ పార్టీ వాటి యొక్క అనుబంధం ఎవరైతే వాటికి సపోర్ట్ చేస్తారో వాళ్ళ పార్టీలను తప్ప మిగతా అన్నింటినీ బ్యాన్ చేయడం జరిగింది డ్యూరింగ్ దిస్ నాజీ పీరియడ్ డ్యూరింగ్ దిస్ ిట్లర్ పీరియడ్ దట్ మీన్స్ బికేమ్ ఎ కంప్లీట్ డిక్టేటర్ ఆఫ్టర్ అనెంబ్లింగ్ యాక్ట్ అనెంబ్లింగ్ యాక్ట్ ఏం చేసింది ఇట్ గేవ్ ఆల్ పవర్స్ టు ద హిట్లర్ అన్ని అధికారాల్ని ఒక హిట్లర్ చేతుల్లో ఉంచుకోవడం జరిగింది ఓకే అండ్ దెన్ ఈ ఫార్మ్డ్ ఈ ఫార్మ్డ్ న్యూ ఆర్మీ ట్రూప్స్ ఆల్రెడీ సమ్ ఆర్మీ ట్రూప్స్ వదే దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్ అంటే అప్పటికే చాలా ఆర్మీ ట్రూప్స్ అంటే రక్షణ దళాలు ఉన్నాయి బాగా పనిచేస్తున్నాయి అయినప్పటికీ ఈవెన్ దో వి ఫామ్ న్యూ ఆర్మీ ట్రూప్స్ అయినప్పటికీ కొత్త ఆర్మీ దళాలని కొత్త రక్షణ దళాలని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది వాట్స్ వర్ దే సో లెట్స్ హియర్ ఎస్ఎస్ స్టోమ్ ట్రూపర్స్ ఆర్ అసాల్ట్ డివిజన్ అండ్ హియర్ ఎస్ఎస్ మీన్స్ ప్రొటెక్షన్ స్క్వాడ్ రక్షణ దళాలు ఎస్పెషలీ ఫోర్ హిట్లర్ అండ్ హియర్ గెస్టాపో జర్మనీ సీక్రెట్ స్టేట్ పోలీస్ గెస్టాపో మీన్స్ జర్మనీస్ సీక్రెట్ స్టేట్ పోలీస్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమెంగ్ దిస్ గ్రూప్ ఈ గ్రూప్ అంటే ఈ మూడు రక్షణ దళల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటిది అంటే గెస్టాపో అపో జర్మనీ స్టేట్ సీక్రెట్ సీక్రెట్ స్టేట్ పోలీస్ ఇది ఏం చేస్తుంది మరి ఈ గెస్టాపో అనేది ఏం చేస్తుంది అంటే హియర్ దిస్ గెస్టో హ్యాడ్ ఏ అబ్జల్యూట్ అథారిటీ టు స్టాప్ టు స్టాప్ ఎనీ వన్ టు అరెస్ట్ ఎనీ వన్ టు ప్రాసిక్యూట్ ఎనీ వన్ విత్వుట్ ప్రొసీజర్ వితౌట్ వారెంట్ అంటే ఎలాంటి వారెంట్ లేకుండా ఎలాంటి ప్రొసీజర్ అంటే విధి విధానం లేకుండా ఎవరినైనా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు దె కెన్ అరెస్ట్ ఎనీ వన్ అట్ ఎనీ టైమ్ వితౌట్ ప్రొసీజర్ వితౌట్ వారెంట్ అండ్ ఆల్సో ఇట్ హ్యాడ్ ఎ అబ్జల్యూట్ పవర్ దట్ మీన్స్ దె కెన్ కిల్ ఎనీ వన్ అంటే వీళ్ళు ఎవరినైనా చంపే అధికారం ఈ గెస్ట్ ఆఫ్ ఆర్మీ దళానికి ఉంది ఐ అండర్స్టాండ్ అండ్ అన్ ది అదర్ హ్యాండ్ ఈ వాంటెడ్ టు బిల్డ్ ఎ గ్రేట్ జర్మనీ ఇదన్నీ ఒక పక్క డిక్టేటర్షిప్ చేస్తూనే మరోవైపు అన్ ది అదర్ హ్యాండ్ ఈ వాంటెడ్ టు బిల్ట్ ఎ గ్రేట్ జర్మనీ అంటే ఒక గొప్ప జర్మనీ దేశాన్ని నిర్మించాలనేది హిట్లర్ యొక్క డ్రీమ్ హిట్లర్ యొక్క ఎయిమ్ ఆశయం సో దట్స్ వై ఈ వాంటెడ్ టు రివైవ్ ఇట్స్ ఎకానమీ యు వాంటెడ్ టు రివైవ్ ఇట్స్ ఎకానమీ జర్మనీస్ ఇస్ ఎకానమీ జర్మనీ యొక్క ఆర్థిక పరిస్థితిని తిరిగి పునరుద్ధరించాలి అని అనుకున్నాడు సో దట్స్ వై ఈ హ్యాండడ్ ఓవర్ రెస్పాన్సిబిలిటీ టు హజాల్మర్ షాక్ట్ హు ఇస్ హూ వాజ్ హజాల్మర్ షాక్ట్ హీ వాస్ ఎ జర్మన్ ఎకానమిస్ట్ ఎవరు జర్మన్ యొక్క ఆర్థికవేత్త హజాల్మర్ షాక్ సో ఈ హ్యాండడ్ ఓవర్ రెస్పాన్సిబిలిటీ టు హిమ్ టు రివైవ్ ద జర్మనీ ఎకానమీ జర్మనీయకాన్ని పునరుద్ధరించడానికి ఎవరికి బాధ్యతలు అప్పచెప్పాడు అంటే ఇక్కడ జర్మనీ యొక్క ఆర్థికవేత్తైన హజర్మర్షా కట్టికి బాధ్యతల రెస్పాన్సిబిలిటీస్ అనేది అప్పగించడం జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ విమౌత్ ద కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ సో వ్యాన్ బికేమ్ ఏ ఛాన్స్లర్ దెన్ ఆఫ్టర్ ఇమీడియట్లీ ద నాజిక్ గవర్నమెంట్ ఆపరేటెడ్ మోర్ దెన్ థౌజండ్ మోర్ దెన్ థౌజండ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఆన్ ఇట్స్ ఓన్ టెరిటరీ అండ్ ఆల్సో యాక్ఫైడ్ ప్లేసెస్ ఆల్సో అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ మెయిన్స్ కిల్లింగ్ సెంటర్స్ ఆర్ ప్రిజన్స్ దట్ కిల్లింగ్ సెంటర్స్ ఆఫ్ ప్రిజనర్స్ అంటే ఖైదీల హత్యా కేంద్రాలు అంటే ఏంటివి హత్యా కేంద్రాలు కిల్లింగ్ సెంటర్స్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ మెయిన్స్ కిల్లింగ్ సెంటర్స్ సో మోర్ దాన్ థౌజండ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఆఫరేటర్ ఆన్ ఇట్స్ ఓన్ టెరిటరీ అంటే జర్మనీలో దాదాపు వెయ్యికి పైగా ఇలాంటి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది ఎవరు హిట్లర్ వై దట్ మీన్స్ ది బ్రింగ్ దెమ్ ఆల్ ఇన్ టు ద కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ దోస్ దోజ్ ఊఆర్ టు ద హిట్లర్ గవర్నమెంట్ ఆర్ నాజిక్ గవర్నమెంట్ ఎవరైతే హిట్లర్ గవర్నమెంట్కి అగనెస్ట్గా ఉంటారో దోస్ ఊర్ అగెనెస్ట్ ద నాజిక్ గవర్నమెంట్ ది బ్రింగ్ దెమ్ అండ్ ది పుట్ దెమ్ ఇన్ టు జైల్ ఇన్ దిస్ అండ్ ద పుట్ దెమ్ ఇన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టడం జరుగుతుంది వాళ్ళని ఎవరైతే అగెనిస్ట్గా ఉన్నారో నాజిక్ గవర్నమెంట్ కావచ్చు ఇట్నే హిట్లర్ గవర్నమెంట్ నాజిక్ గవర్నమెంట్ అన్న హిట్లర్ అన్న ఒకటే ఓకే సో హియర్ ఇక్కడ ఏం చేస్తారు దట్ మీన్స్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ సో ఇయర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఆల్సో కాల్డ్ గ్యాస్ చాంబర్స్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఫర్ ఆల్సో కాల్డ్ గ్యాస్ చాంబర్స్

గ్యాస్ చాంబర్స్ దీస్ గ్యాస్ చాంబర్స్ యూజ్ టు మర్డర్ యూజ్ టు కిల్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ బై సఫకేషన్ సఫకేషన్ మీన్స్ అనేబుల్ టు బ్రీత్ అంటే వి కెనాట్ బ్రీత్ అంటే మన శ్వాసని సరిగా తీసుకోలేం బికాస్ ఆఫ్ గ్యాస్ ద రిలీజ్ ద గ్యాస్ విత్ ద చాంబర్స్ అంటే ఆ చాంబర్లోకి గ్యాస్ని రిలీజ్ చేస్తారు సో దట్స్ సో వి కెన్ నాట్ బ్రీత్ ప్రాపర్లీ ప్రాపర్లీ అంటే మనం సరిగా శ్వాసని తీసుకోలేం తద్వారా పీపుల్ విల్ డై అంటే ఇక్కడ వీళ్ళు ఎవరైతే అందరూ ఉంటారో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది సో ఇక్కడ గ్యాస్ చాంబర్స్ మెయిన్ స్కిల్లింగ్ సెంటర్స్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఒకేల్ ఇన్ దిస్ గ్యాస్ ఛాంబర్స్ బై దిస్ గ్యాస్ ఛాంబర్స్ అంటే ఈ గ్యాస్ చాంబర్ ద్వారా కొన్ని వేల మందిని చంపవేయడం జరిగింది సో లెట్స్ ఈ సమ్ డిజిట్స్ ఇయర్ సిక్స్టీ మిలియన్స్ సిక్స్టీ మిలియన్స్ జ్యూస్ and also 2 million gypsies and 10 million polish civilians were killed by the nazi government and 60 millions means 1 million is equal to 10 lakhs so you can calculate okay and 2 million gypsies 10 millions polish civilians all these people belongs to other nations will german people go they were మైగ్రెంట్స్ అంటే జర్మనీకి వలస వచ్చిన వారు ఎవరు హూ ద జీవ్స్ జిప్సీస్ అండ్ పాలిష్ సివిలియన్స్ దివర్ ఆల్ మైగ్రెంట్స్ టు జర్మనీ అంటే జర్మనీకి వచ్చిన వలసలు వలస వచ్చిన వారు సో వీళ్ళందరినీ చంపవేయడం జరిగింది అంటే ద వో కిల్ బై ద నాజీ గవర్నమెంట్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ హియర్ సెవెంటీ థౌజండ్ జర్మన్స్ వో ఆల్సో కిల్డ్ సెవెంటీ థౌజండ్ జర్మన్స్ వో ఆల్సో కిల్ బికాస్ డిజేబిలిటీ డిజెబిలిటీ మీన్స్ దోస్ ఓ మెంటలీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే మెంటల్గా ఫిజికల్గా హ్యాండికాప్డ్గా అంటే వారి యొక్క శరీరంలో ఏదైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ సరిగా చేయలేరో వాళ్ళని మనం డిజేబుల్డ్ పర్సన్స్ అంటాం ఇక్కడ దోస్ ఓ మెంటలీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దోస్ ఆర్ కాల్ డిజేబుల్డ్ పర్సన్ సో హియర్ ఇట్లర్ డస్ నాట్ లైక్ ద డిజేబుల్డ్ పర్సన్స్ హిట్లర్ డిజబుల్ పర్సన్ ఎప్పుడు వారు కాదు అకార్డింగ్ టు హిట్లర్ హిట్లర్ ప్రకారం ఏంటిది డిజబుల్ పర్సన్స్ దే వుర్ యూజ్లెస్ అంటే దేశానికి వాళ్ళు దే ఎందుకు పనికిరారు అనే ఉద్దేశంతో ది స్టార్టెడ్ కిలింగ్ దెమ్ దట్ మీన్స్ ద బెగన్ ది బిగన్ టు కిల్ దెమ్ అంటే వీళ్ళని చంపడం ప్రారంభించడం చంపడం మొదలు పెట్టాడు ఎవర్నీ డిజేబుల్డ్ పర్సన్ బికాస్ దే వర్ యూజ్లెస్ అకార్డింగ్ టు హిట్లర్ హిట్లర్ యొక్క ఉద్దేశం ప్రకారం వీళ్ళు దేనికి పనికిరారు దేశానికి పని చేయరు దేశానికి పనికిరారు కాబట్టి ద స్టార్టెడ్ కిల్లింగ్ దెమ్ వీళ్ళని చంపడం ప్రారంభించడం జరిగింది సో హియర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యాచ్విట్ యాచ్విట్ ఇస్ ద మోస్ట్ దట్ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లార్జెస్ట్ డెడ్లియస్ట్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ యాచ్విట్ అనేది ఒక అతి పెద్దదైన భయంకరమైన కాన్సన్ట్రేషన్ క్యాంప్ వీటన్నిటిలోకి కూడా ఇది లార్జెస్ట్ అండ్ డెడ్లియస్ట్ గ్యాస్ చాంబర్ ఆ డెడ్లియస్ట్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఇట్లా కాన్సన్ట్రేషన్ క్యాంపులు వాళ్ళని తీసుకొచ్చి సమ్ లాక్స్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు చంపడం జరిగింది సో ఫైనలీ ద నాజీ గవర్నమెంట్ హ్యాస్ కంప్లీట్లీ బీన్ కరప్టెడ్ అంటే చివరిగా నాజీ గవర్నమెంట్ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది జూరింగ్ ద నాజీ పీరియడ్ బికాస్ ఆఫ్ హిట్లర్ నాజీ పీరియడ్ కాలంలో హిట్లర్ వల్ల పూర్తిగా జర్మన్ దేశం మొత్తం కూడా జర్మనీ పాలన కూడా భ్రష్టు పట్టిపోవడం జరిగింది సో హియర్ దిస్ ఈజ్ ద ప్రీఫ్ ఇన్ఫర్మేషన్ సో లెట్స్ స్టాప్ హియర్ అండ్ దెన్ విల్ మేట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ అనదర్ టాపిక్ ఓకే So until then, bye.